राहुल गांधी प्रधानिगा चूडालनेदे वैएस आखरी कोरिकनी संगारेड्डी एम्मेल्ये जग्गारेड्डी तेलिपारु। हैदराबाद लोनी एपी प्रजला ओट बैंक कांग्रेस को पोकुंडा अड्डुकुने पनिलो शर्मिला उंदन्नारु। वैएसआर टीपी अध्यक्षुरालु वैएस शर्मिला निन्न जग्गारेड्डी पै चेसिन विमर्शलकु जग्गारेड्डी कौंटर इच्चारु। जगन शर्मिला इद्दरु बीजेपी डैरेक्षन लो पनिचेस्तुन्नारनि जग्गारेड्डी आरोपिंचारु। वैएस शर्मिला टीआरएस वाळ्ळनु विमर्शिस्तुंटे टीआरएस वाळ्ळु एंदुकु सैलेंट गा उन्नारनि जग्गारेड्डी प्रश्निंचारु। वैएस अंटे तनकु एंतो अभिमानं कानी वैएस लोपालनु कूडा एत्ति चूपिंचेला शर्मिला तनपै विमर्शलु चेस्तोंदनि जग्गारेड्डी आग्रहं व्यक्तं चेशारु। शर्मिला राजकीयालकु वच्चिन कोत्तलो तानु जगनन्न वदिन बानानि चेप्पिंदनि इप्पुडेमो वैएस वदिलिन बानानि अंटुन्नारु। कानी निजानिकि तानु इप्पुडु जगन वदिलेसिन बानं अय्यिंदनि जग्गारेड्डी विमर्शिंचारु। वैएस शर्मिला कांग्रेस ने तिड़ते तामु वैएस ने तिट्टाल्सि वस्तुंदनि हेच्चरिंचारु। टीआरएस लो उन्न तननु कांग्रेस लोकि आह्वानिंचिंदि वैएस कादा अनि शर्मिलानु प्रश्निंचारु जग्गारेड्डी। मुख्य उद्देश्यं राजशेखर रेड्डी गारि योक्क कूतुरु शर्मिला आमे तेलंगाण प्रांतंलो ओक पार्टी पेट्टुकोवडं ఆ పార్టీ పెట్టుకున్న తర్వాత పాదయాత్ర చేసుకుంటూ అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నది। సరే మిగతా రాజకీయ మిగతా నియోజకవర్గాలు తిరిగినప్పుడు ఆ ప్రాంత నాయకులపై విమర్శలు చేయడము అది ఆ ప్రాంత నాయకులకు సంబంధించిన అంశం। కానీ ఇలా స్పెసిఫిక్గా ఈరోజు మీడియా ముందుకు నేను శర్మిల వైఎస్ శర్మిల నిన్న సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆమె కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది। కామెంట్స్కి సంబంధించిన దాని మీద నేను ఈరోజు స్పందించడం జరుగుతుంది। జనరల్గా రాజకీయ పార్టీలు ఎవరైనా సరే రాజకీయ పార్టీలు పెట్టుకున్నప్పుడు ప్రజా సమస్యల మీద ఎక్కువ మాట్లాడతారు। యాక్చువల్గా అయితే జనరల్గా పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ పార్టీ ఎదగాలనుకుంటారు వాళ్ళ పార్టీ అధికారం రావాలనుకుంటారు ప్రజల సమస్యలు తీర్చాలనుకుంటారు। సెకండ్ పాయింట్ లో రాజకీయంగా విమర్శలు ఉంటాయి ఎప్పుడైనా సరే। కానీ శర్మిల మాకు సమస్య చెప్పబడ్డది ఏంటంటే మాకు మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు చేశారు। రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆయన కూతురు వైఎస్ శర్మిల ఆయన కొడుకు వైఎస్ జగన్। కానీ నేను చాలా సందర్భాల్లో కొంత రాజకీయ చర్చలు జరిగినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చాలా చాలా ఎన్ని సందర్భాల్లో నేను రాజశేఖర్ రెడ్డి గారు చూసినప్పుడల్లా ఆయన ఎప్పుడూ పదే పదే అనేవాడు ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి ఆ ప్రధానమంత్రి హోదాలో రాహుల్ గాంధీని చూడాలని ఒక కోరిక ఉంది అని పదే పదే రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన సందర్భాన్ని నేను చూసిన। కానీ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క బొమ్మ మీద ఆయన కూతురు కొడుకు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన ఒక చరిస్మా ఉన్న నాయకుడు ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఆ నాయకుడి యొక్క కూతురుగా కొడుకుగా మీరు ఆ తండ్రి అడుగుజాడల్లో నడుస్తారా మీరు।